పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేవీఆర్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్ యాక్సిడెంట్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, బస్ యాక్సిడెంట్ కి సంబంధించి మీ వద్ద ఉన్న వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సుజాత. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి అంటే హైవే కి అనుసంధానంగా ఉన్న మార్గం వద్ద, తాడేపల్లిగూడెం నుంచి జాతీయ రహదారికి అనుసంధాన మార్గం వద్ద నుంచి వస్తున్న లారీని విజయవాడ నుంచి శ్రీకాకుళం వెలువరి వైపు వెళ్లే కేవీఆర్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఇద్దరు హుటాహుట్ అక్కడే దీనికి ప్రమాదం సంబంధించింది. ఇద్దరు చనిపోవడంతో పాటు పలువురు తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ కూడా హుటాహుట్ తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి, కొంతమందిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అతి వేగంగా రావడం, ప్రైవేట్ ట్రావెల్స్ అతి వేగంగా రావడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. అది జంక్షన్ పై, అది రోడ్ జంక్షన్, ఆ జంక్షన్ సంబంధించి ముందుగానే హెచ్చరిక ప్రమాద సూచికకు సంబంధించిన బోర్డులు కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఎటువంటి అతివేగాన్ని ఏమాత్రం కొద్దిగా కంట్రోల్ చేసుకున్నా కూడా ఈ ప్రమాదం తప్పేది. స్పష్టంగా రోడ్డు మీదకి వస్తున్న లారీని ఇటువైపుకి వస్తున్నది బస్సు కొట్టేయడం, ఈ ప్రమాదం సంభవించింది స్పష్టంగా కనబడుతుంది. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరగడంతో ఇద్దరు డ్రైవర్లు, అంటే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ కు ఒక 24 గంటలు ట్రావెల్ చేసిన ఒక బస్సుకి ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. ఆ విధంగా ఒక డ్రైవర్ స్పాట్ ప్రమాదంలో వెంటనే చనిపోవడం జరిగింది. మరొక డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యారని హాస్పిటల్ తరలించి ఆయన కూడా అక్కడ చనిపోవడం జరిగింది. స్పష్టంగా అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు స్పష్టంగా తెలుస్తుంది సురేఖ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అన్నిట్లో వచ్చేద్దామా? అన్నిట్లో వచ్చారు. అదే కావాలి. సార్